పౌష్టిక ఆహారం అంటే ఇప్పుడు మన ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయండి. ఈ ఫుడ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ 5 రకాల ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి మనకి. ఈ 5 రకాలు ఏంటంటే, 1 సీరియల్స్, ధాన్యాలు, తృణధాన్యాలు, ఇది మన బేసిక్ ఫుడ్ అన్నమాట. ఇది ఒక ఫుడ్ గ్రూప్. తర్వాత వచ్చేసి ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, పప్పులు, లేకపోతే మటన్, మీట్, చికెన్ ఇలాంటిది, పాలు, పెరుగు, ఇవన్నీ మాంసకృతుల కిందికి వస్తుంది. తర్వాత పండ్లు, కూరగాయలు, నూనెలు, ఇవి 5 రకాలు ఉంటాయన్నమాట. ఈ 5 కలిపి మనం ఎప్పుడైతే మన ఆహారంలో తింటామో దీన్ని మనం పౌష్టిక ఆహారం అంటాము. సో ఈ పౌష్టిక ఆహారం తినడము అంటే ఈ 5 ఫుడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మనం రోజువారీ తినే ఆహారంలో ఇది మనకి ఉండాలన్నమాట. మనం పొద్దున టిఫిన్ చేసినా, లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసినా, రాత్రి భోజనం చేసినా కూడా ఈ 5 ఫుడ్ గ్రూప్స్ నుండి ఒక్కొక్క ఐటెం మనకి మన ప్లేట్లో ఉండాలి. దాన్నే మనము పౌష్టిక ఆహారం అంటాము. ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్, కాకపోతే దాన్ని మనం ఎలా వాడుతున్నాము అన్నది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ప్రోటీన్స్ ఉన్నాయి, రోజు మనకి అంటే మన శరీరంలో ఉండే ప్రతి కణం కూడా ఈ ప్రోటీన్స్తో చేసింది. అది మన హెయిర్ అయి ఉండొచ్చు, లేకపోతే గోర్లు అయి ఉండొచ్చు, మన శరీరంలో ఉన్న ఆర్బిసిస్, రక్త కణాలు, ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్స్తో చేసింది. మన స్కిన్ ప్రతీది కూడా ప్రోటీన్తో చేసింది. సో ఈ ప్రోటీన్ అన్నది మన ఆహారంలో లేకపోతే మనం ఆరోగ్యంగా కనిపించం. అంటే స్కిన్ షైనింగ్ ఉండదు, హెయిర్ మంచిగా స్టిఫ్గా ఉండదు, ప్లస్ నెయిల్స్ స్ట్రాంగ్ ఉండవు, బోన్స్ స్ట్రాంగ్గా ఉండవు, ఇట్లా ప్రతీది కూడాను వీక్ అయిపోతుంది. ప్లస్ ఆ మనిషికి కూడా ఇమ్యూనిటీ లెవెల్ అన్నది తక్కువ ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి అన్నది తక్కువగా ఉంటుంది. సో ఈ ప్రోటీన్స్ అన్నది ప్రతి ఒక్కరికి కావాలి. మనం చూస్తే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే మన ఇండియన్స్ 50% కూడా ఆర్డీ అంత ప్రోటీన్ తీసుకోరు. అంటే అంత తక్కువ ప్రోటీన్ తింటున్నాం మనం. అంటే పప్పు ఉంది, రోజు పప్పు తింటాము అంటాము, కానీ మనం చేసేది వారంలో 3 సార్లే చేస్తాము. నాన్ వెజిటేరియన్ అంటాము, కానీ మనం తినేది వారంలో 2 సార్లే తింటాము, మిగిలిన రోజులు ఈ రోజు వద్దు ఆ రోజు వద్దు అన్నట్టుగా ఉంటుంది. సో చాలా కొందరు మాత్రమే రోజువారీగా తింటారు. సో ఈ ప్రోటీన్ డెఫిసిట్ అన్నది రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. అందుకని రోజు కూడా ఏదో ఒక ప్రోటీన్ ఐటమ్, అంటే మాంసకృతులు మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. హాయ్, దిస్ సుశాంత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్హెల్త్ ఛానల్. హాయ్, దిస్ ఇస్ మీనాక్షి చౌదరి అండ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్హెల్త్ ఛానల్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్హెల్త్. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్హెల్త్. హలో అండి, నేను మీ వెంకట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్హెల్త్. హాయ్, నేను మీ శ్వేతా వర్మ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్హెల్త్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ స్పందనా పల్లి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్హెల్త్. థ్యాంక్ యూ.